ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కడప జిల్లా రాయచోటి పట్టణంలోని సుధా కన్వెన్షన్ హాల్లో చీఫ్ విప్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మనబడి నాడు నేడు నూతన విద్యా విధానంపై జరిగిన నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. తొలుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి, డీఈఓ శైలజ, మున్సిపల్ చైర్మన్ ఫయస్ బాషా, వైస్ చైర్మన్ దశరథ రామరెడ్డి, ఫయాజ్ అర్ రెహమాన్, పలు ఉపాధ్యాయులు, సంఘ నేతలు తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రధాన ఉపాధ్యాయుడు మడితాటి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, రాయచోటి నియోజకవర్గంలో నాడు నేడు క్రింద 121 పాఠశాలల అభివృద్ధికి 30 కోట్లకు పైగా నిధులను ఖర్చు పెట్టి స్వరంగ సుందరంగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రెండవ విడతలో 136 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. మొదటి విడత పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనుల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రెండవ విడత పనులను విజయవంతంగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. అనేక సంస్థలు పర్యటించి ఆ పాఠశాల కార్యక్రమాల వర్క్ను కూడా పూర్తి చేసిన ఘనత మన శాసనసభ్యులుగా చెప్పేసి కూడా మేము సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ విధంగా మరి మన ప్రాంతంలో ఉన్న పాఠశాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈరోజు గౌరవ ముఖ్య నాడు నేడు పైన విజయకరమైన స్థాయిలో జిల్లా అధికారులు, ఆర్జేడీ గారు, డీఓ గారు, అదే రకంగా మొదటి విడత, రెండో విడత హెడ్ మాస్టర్స్, టీచర్స్, యూనియన్ నాయకులు అందరితో కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. చాలామంది కూడా నూతన విద్యా విధానం బాగుంది, కొన్ని మార్పులు దాంట్లో తీసుకొని వస్తే కొన్ని అవగాహన మాదిరి కొద్దిగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇంకా కూడా ప్రమాణం తీసుకోవచ్చు. వీళ్ళు చేయాల్సిన వాళ్ళు ఉపాధ్యాయులు కాబట్టి వాళ్ళు కన్సర్న్ తీసుకోవడం మంచిది అన్నటువంటిది నాకుడి మీటింగ్ ద్వారా అర్థమైనటువంటిది. కాబట్టి ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఎవరైతే హెచ్ఓడీస్ ఉన్నారో గ్రౌండ్ లెవెల్లో యూనియన్ నాయకుల యొక్క సూచనలు సలహాలు తీసుకుంటే కూడా ఇంకా కొన్ని విషయాలలో అనేకమైనటువంటి మంచి చేసేటువంటి అవకాశం కలుగుతుంది అని చెప్పి కూడా నేను గౌరవ మంత్రి దృష్టిలో తీసుకెళ్తాను. చాలామందిలో రిక్రూట్మెంట్, కొత్త రిక్రూట్మెంట్ ఉండదేమో అంటే అమోహాలు ఉన్నాయి. అవి ఏమి లేదు. 100% రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎంతమంది డిఎల్కి టీచర్స్ అవసరం ఉంటుంది అందరూ ఒకటేసారి రిక్రూట్ చేసుకుంటారని కూడా ప్రభుత్వం తెలియదు చెప్పడం జరిగింది. అదే రకంగా ఈ త్రీ థర్డ్ క్లాస్, ఫోర్త్, ఫిఫ్త్ క్లాస్ మర్చి చేయడంతో మూడు మర్చి చేయడం స్ట్రెంత్ పెరుగుతుంది, స్టాఫ్ పెరుగుతుంది అనుకుంటుంది అభిప్రాయం కూడా కొద్దిగా వ్యక్తం చేశారు. 100% దానికి కూడా 100% స్టాఫ్ని పెంచేటువంటి ఇది కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. అదే రకంగా అంగన్వాడీకి అంటే ఉర్దూ అంగన్వాడీ లేదు కాబట్టి చాలామంది వాళ్ళు ఎలాగ మేము నెక్స్ట్ క్లాసెస్కి వెళ్తాము అనుకుంటుంది అప్పుడు వాళ్ళలో దాన్ని కూడా ఎలా చేయాలనుకుంటుంది కూడా కొంతమందితో దాన్ని కమిటీలో దాన్ని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి.